రాష్ట్రంలో ఒకే క్యాడర్కు చెందిన ఉద్యోగులకు ఒకే వేతనం చెల్లించాలి. అవును, ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ఫెడరేషన్ డిమాండ్. వైద్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేసి న్యాయం చేయాలని ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి దయామణి అధికారులైతే ఆదివారం కోరారు. ఏఎన్ఎంలకు న్యాయం చేసే క్రమంలో తమకు అన్యాయం చేయవద్దని ప్రభుత్వానికి విన్నవించారు. జీవో 115 ద్వారా ఇంటెన్సిఫైడ్ జీఎన్ఎంలను 2112 డైరెక్ట్ ఖాళీల్లో సర్దుబాటు చేస్తే దశాబ్దంన్నర కాలంగా రెగ్యులర్ అవ్వలేక కనీసం రెగ్యులర్ ఖాళీలోకి మారే అవకాశం లేని తాము నష్టపోతున్నామన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి ఒకే క్యాడర్కు ఒకే వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్టాఫ్ నర్స్ పోస్టులు అన్నీ కూడా శాశ్వత ప్రాతిపదికను మాత్రమే నియమించాలన్నారు. 16 ఏళ్లుగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగా సేవలు అందిస్తున్న తమకు ప్రభుత్వ ఉద్యోగులుగా వయోపరిమితి దాటిపోయిందన్నారు. ఏనాటికైనా రెగ్యులర్ అవుతాయని ఆస్తో ఇక్కడ పెట్టుకున్నామని చెప్పేసి వారు అయితే అన్నారన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి వీరైతే కోరడం జరిగింది ప్రభుత్వాన్ని. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.